పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్ప కొండ అని అంటారు. శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని కీర్తిశేషులు 1172లో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనపడతాయి, అందుకే త్రికుటచలనమనే పేరు వచ్చింది. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు. ఆలయం లోపలి లింగం అడుగు మాత్రమే ఉంటుంది. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు, ఆలయం 600 అడుగు ఎత్తులో ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ త్రికూట స్వామి దేవస్థానం కోటప్ప కొండ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రళవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్వరూపంగా శ్రీ త్రికూట స్వామి వారు ఇక్కడ వేయించేసి ఉన్నారు. అయితే రేపు 8వ తారీఖు శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అని చెప్పని అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. రేపు ఏకాదశి, ఏకాదశి రోజున 4 గంటలకల్లా బిందె తీర్థం తీసుకొచ్చి భక్తులందరికీ కూడా 5 గంటలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అభిషేకాలు మొత్తం కూడా అభిషేక మండపంలో జరుగుతాయి. అదే టికెట్ మీద స్వామివారి అభిషేక అనంతరం దర్శనానికి పంపిస్తారు. 2వది విఐపీల దర్శనం కానివ్వండి, ప్రత్యేక దర్శనం కానివ్వండి, ఉచిత దర్శనం కావండి, క్యూ లైన్స్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది దర్శనం జరుగుతాయి. అయితే మహాశివరాత్రి అనగా ఆ యొక్క మహేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు లింగరూపంగా ఉద్భవించిన యొక్క రోజే లింగోద్భవ కాలం మహాశివరాత్రిగా చెప్పబడుతుంది. కావున ఈ యొక్క దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్న యొక్క పరమేశ్వరుడు, స్వామివారికి 27 అవతారాలు ఉంటాయి ఈశ్వరుడికి, అందులో 25వది దక్షిణామూర్తి యొక్క లీల. ఈ యొక్క అవతారంలో దక్షిణామూర్తిగా అందరి దేవతలకు, ఋష్యాదులకు గురువోపదేశం చేసిన యొక్క లీల అవతారం. అయితే అట్లాంటి యొక్క ఈ యొక్క కలియుగంలో, ఈ భూలోకంలో ఆ పక్క దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్న యొక్క పరమేశ్వరుడు ఎక్కడయ్యా అంటే ఓల్నీ కోటప్ప కొండ దేవస్థానమే. ఇది స్వామివారిని ఎవరైతే దర్శనం చేసుకుంటే మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, గురుబలం చాలా బాగా ఉంటుంది. కావున గత 10 శతాబ్దాల నుండి కూడా ఈ స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆ యొక్క స్వామివారి కోసం అని చెప్పని బ్రహ్మ విష్ణువు కూడా తపస్సు చేసిన యొక్క స్థలము, అందుకనే త్రిమూర్తుల యొక్క కూటమి ఈ అద్రిమే జరిగింది. కాబట్టి త్రికూటాద్రి పర్వతము, ఈ పర్వతం మీద ఈశ్వరత్వంగా ఉన్నటువంటి త్రికోటేశ్వరుడు నామధేయం వచ్చింది. కాబట్టి రేపు ఏకాదశి గురించి కూడా ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు భక్తులందరికీ కూడా ఈ ఛానల్ వారి ద్వారాగా మీకు అన్నింటి కూడా తెలియ వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించి భక్తులకు ఎలాంటి ఆలోచన లేకుండా, ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం నేను ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి కృపకు పాత్రలు కావాలని చెప్పని కోరుకుంటున్నాం. త్రికూట స్వామి దేవస్థానం కోటప్పకుండా ప్రధానార్చక అప్పయ్య గురుకొల్.